హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను లాస్ట్ క్లాస్ లో బేసిక్ ఎలక్ట్రిసిటీ దీని టాపిక్ పైన మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? ఈ వీడియోలో పార్ట్ టూ స్టార్ట్ చేస్తున్నాను. రైట్ ఫ్రెండ్స్, నేను ఏం చేస్తున్నానంటే, మన ఎలక్ట్రికల్ నిమి బుక్ ఉంది, ఇంకా ఒకటి ఈసాట్ బుక్ ఉంది, ఇంకా ఒకటి నా దగ్గర వేరే బుక్ ఉంది. సో మూడు బుక్ కలిపి నేను ఒక కొత్తగా ఒక చాప్టర్ వైజ్ దానికి పెడుతున్నాను. అంటే ఇప్పుడు బేసిక్ ఎలక్ట్రిసిటీ చాప్టర్ ఉంది అనుకోండి. సో దీనికి ఈ టాపిక్ పైన ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, నాలుగు బుక్ల కలెక్ట్ చేసి ఇక్కడ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఓకేనా? సో ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాము. ఇది స్లైడ్ నంబర్ వన్ ఉంది. సో క్వశ్చన్ నంబర్ ఒకటి అని చెప్దాము, ఎందుకంటే ఇక్కడ స్లైడ్ నంబర్ ఒకటి ఉంది. ఓకేనా? సో క్వశ్చన్ స్లైడ్ నంబర్ వన్, విచ్ ఇస్ ద మెటల్ మోస్ట్ కామన్లీ యూజ్డ్ యాజ్ ఏ కండక్టర్ మటీరియల్. నేను లాస్ట్ క్లాస్ లో చెప్పాను, కండక్టర్ అంటే ఏ మెటల్ లోపల కరెంట్ పోతుంది దానికి కండక్టర్ అంట చెప్తాం. ఓకేనా? ఇక్కడ నాలుగు మెటల్ ఇచ్చారు, నాలుగు మెటల్లా ఏ మెటల్ ఎక్కువగా వాడతారు? ఓకేనా? ఇది క్వశ్చన్ ఉంది. సో ఫ్రెండ్స్, మీ ఇంట్లో చూడొచ్చు, ఇండస్ట్రియల్ చూడొచ్చు. సో ప్రపంచలో ఎక్కువ వాడతారు కదా, అది మెటల్ కాపర్ వైర్. ఓకేనా? కాపర్ వైర్ ఎక్కువ వాడతారు. సో ఆన్సర్ ఆప్షన్ నంబర్ బి ఇస్ ద ఆన్సర్. సో స్లైడ్ నంబర్ టూ, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇజ్ ఏ గుడ్ కండక్టర్. కండక్టర్ అంటే మీకు తెలుసు, ఇక్కడ నాలుగు ఆప్షన్ ఇచ్చాడు. దీని నాలుగు ఆప్షన్ల ఏ మెటల్లా ఏ మటీరియల్ లోపల కరెంట్ పోతుంది, ఇది క్వశ్చన్ ఉంది. సో చైనా క్లే అంటే మట్టి ఉంది. ఓకేనా? మట్టి లోపల కరెంట్ పోదు. సెకండ్ పార్సిలిన్ ఏముంది, ఇది ఇన్సులేటింగ్ ఉంది, ఇన్సులేటర్ లా కరెంట్ పోదు. గ్లాస్ ఉంది, గ్లాస్ లోపల కూడా కరెంట్ పోదు. ఓకేనా? దానికోసం ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఆప్షన్ నంబర్ సి, గ్రాఫైట్ ఇస్ ద ఆన్సర్. రైట్, నెక్స్ట్ వెళ్దాం. స్లైడ్ నంబర్ త్రీ, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ స్ట్రాండెడ్ కండక్టర్ ఓవర్ సాలిడ్ కండక్టర్. కండక్టర్ల టూ టైప్స్ కండక్టర్స్ ఉంటాయి. సాలిడ్ కండక్టర్ అంటే ఓన్లీ సింగిల్ కండక్టర్ ఉంటుంది. ఓకేనా? అంటే ఒక పెద్దగా ఒక సింగిల్ కండక్టరే ఉంటుంది, దానికి సాలిడ్ కండక్టర్ అంట చెప్తాము. స్టాండర్డ్ కండక్టర్ అంటే ఒక కండక్టర్ గా ఎక్కువ ఉంటాయి, ఒకటి మూడు నాలుగు ఐదు పది తొమ్మిది అన్ని కలిపి ఏం వైర్ చేస్తారు కదా, దానికి స్టాండర్డ్ కండక్టర్ అంట చెప్తాము. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, స్టాండర్డ్ కండక్టర్ ఉంది కదా, దాని అడ్వాంటేజ్ ఏంటి అంట అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మీరు ఇళ్ళలో వైర్ ఉంది అనుకోండి, వైర్ కి ఇన్సులేషన్ తీయండి. వైర్ కి ఇన్సులేషన్ తీయిన తర్వాత దాని లోపల నుంచి ఒక ఎంత వస్తాయి, 10-20 కండక్టర్స్ వస్తాయి. ఓకేనా? అన్ని కండక్టర్స్ ఉన్నాయి కదా, దానికి స్టాండర్డ్ కండక్టర్ అంట చెప్తాము. దాని అడ్వాంటేజ్ ఏమంటే, మనం ఎలా కావాలి మనకి ఎలా కావాలి అలా చుట్టచ్చు. ఓకేనా? దాని స్టాండర్డ్ కేబుల్ లా చుట్టాలంటే చాలా కష్టం ఉంది. ఓకే, దానికోసం ఈ క్వశ్చన్స్ ఆన్సర్ ఏముంది కదా, ఆప్షన్ నంబర్ ఏ, మోర్ ఫ్లెక్సిబుల్, చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది అంట. దానికోసం మనము స్టాండర్డ్ కండక్టర్ యూజ్ చేస్తాము. ఓకే, దెన్ నెక్స్ట్ స్లైడ్ నంబర్ ఫోర్, వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ యురేకా వైర్. ఇప్పుడు వైర్ ఉంది కదా, ఒక వైర్ లో చాలా టైప్స్ ఉన్నాయి. అల్యూమినియం వైర్ ఉంది, కాపర్ వైర్ ఉంది, సిల్వర్ వైర్ ఉంది కదా, అలాగే యురేకా వైర్ కూడా ఒకటి వైర్ ఉంది. సో ఈ వైర్ ఎక్కడ వాడతారు అంట ఈ క్వశ్చన్ ఉంది. ఓకేనా? సో నాలుగు ఆప్షన్
ఇచ్చాడు రియోస్టాట్ల, హీటింగ్ ఎలిమెంట్ల, అర్త్ వైర్ల, వైండింగ్ వైర్ల. ఓకే, సో ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఏముంది, రియోస్టాట్ల వాడతారు. రియోస్టాట్ అంటే వేరియబుల్ రిజిస్టర్. ఓకే, వేరియబుల్ రిజిస్టర్ కి రియోస్టాట్ అంట చెప్తాము. ఓకే ఓకే, ఇది స్లైడ్ నంబర్ 4 అయిపోయింది. ఓకే, సో తర్వాత స్లైడ్ నంబర్ 5, ద గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ, స్టెయిన్లెస్ స్టీల్ వైర్, ఐరన్ వైర్, కాపర్ వైర్, బ్రాస్ వైర్. అంటే ఇక్కడ 4 ఆప్షన్ ఇచ్చాడు, 4 మెటల్ల ఏ మెటల్ ఎలక్ట్రిసిటీ పంపించడానికి మంచిగా ఉంది, ఇంకా హీట్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ కోసం ఏ మెటల్ బాగుంది, ఇది క్వశ్చన్ ఉంది. ఓకేనా, సో ఫ్రెండ్స్ ఇక్కడ 4 ఆప్షన్ల మీరు చూస్తే మన కాపర్ వైర్ ఏముంది కదా, ఈ వైర్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ కోసం బా సూపర్ వైర్ ఉంది. ఓకేనా, సో ఆప్షన్ నంబర్ సి ఇస్ ద ఆన్సర్. సో స్లైడ్ నంబర్ 6, వాట్ ఈస్ ద ఇన్సులేటింగ్ మటీరియల్ యూజ్డ్ ఫర్ హీటర్ బేస్. క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, మా ఇంటి లోపల, మీ ఇంటి లోపల ఒక హీటర్ ఉంటుంది. ఓకేనా, ఒక హీటర్ లోపల స్ప్రింగ్ ఉంటుంది కదా, సో స్ప్రింగ్ కింద ఏం ఉంది కదా, అది హీటర్ కింద ఏం అది ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ ద ప్లేట్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ విచ్ మటీరియల్. ఓకేనా, ఏ మటీరియల్ నుంచి అది తయారు చేస్తారు, ఇది క్వశ్చన్ ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ దీనికి ఆన్సర్ ఏమంటే, 4 ఆప్షన్ ఇచ్చాడు, దానిలో పోర్సిలిన్. ఓకేనా, పోర్సిలిన్ మటీరియల్ నుంచి అది బేస్ ప్లేట్ ఏం ఉంటది కదా హీటర్ది, అది రెడీ చేస్తారు. సో క్వశ్చన్ స్లైడ్ నంబర్ 7, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యాన్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే ఏంటి, ఏ మటీరియల్ లా కండక్టర్ లోపల పోదు ఆ మటీరియల్ కి ఇన్సులేటర్ అంట చెప్తాం. ఓకే, ఈ క్వశ్చన్ లా ఏం అడుగుతున్నారంటే, 4 ఆప్షన్ లా ఏది ఇన్సులేటర్ కాదు, ఇది క్వశ్చన్ ఉంది. మీరు చూడండి, రబ్బర్ ఏముంది కదా అది ఇన్సులేటర్ ఉంది, ప్లాస్టిక్ ఏముంది ఇన్సులేటర్ ఉంది, గ్లాస్ ఏముంది ఇన్సులేటర్ ఉంది. ఎందుకంటే ఈ రబ్బర్ లా, ప్లాస్టిక్ లా, గ్లాస్ లా కరెంట్ లోపల పోదు, సో దానికోసం జింక్ ఈజ్ ద ఆన్సర్. అంటే జింక్ ఇన్సులేటర్ కాదు, రైట్. లెట్స్ గో టు స్లైడ్ నంబర్ 8, ద ఇన్సులేటింగ్ మటీరియల్ used in connecting the leads of the electric heater is, okay na, backlight material, porcelain material, rubber material, asbestos material. ante the insulating material used in connecting the leads of the electric heater. electric heater em untadi kada akkada manam phase neutral rendu ఒక అడాప్టర్ ఉంటుంది, సాకెట్ ఉంటుంది, ఇంకొకటి ప్లగ్ ఉంటుంది. ఓకే, అది సాకెట్ ఏముంది కదా ఆ సాకెట్ ఏ మటీరియల్ నుంచి తయారు చేస్తారు అంట క్వశ్చన్ అడుగుతున్నాను. ఓకేనా, అది బేస్ అంటే పార్సిలిన్ మటీరియల్ ఉంది, అలాగే అది సాకెట్ కూడా పార్సిలిన్ మటీరియల్ది ఉంటుంది. ఓకేనా, దేర్ఫర్ ఆన్సర్ ఇస్ పార్సిలిన్ మటీరియల్. నెక్స్ట్ స్లైడ్ నంబర్ 9, విచ్ ఈస్ ద హై టెంపరేచర్ withstanding insulating material. ఫ్రెండ్స్ ఇవి క్వశ్చన్ ఏమున్నాయి కదా, నేను ఆల్రెడీ ట్రిక్ చెప్పాను, థియరీ కొంచెం చదవాలి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఇలా చేస్తే మీరు ఎగ్జామ్ ఫస్ట్ క్లాస్గా పాస్ అయిపోతారు. ఓకే, దెన్ స్లైడ్ నంబర్ 9, విచ్ ఇస్ ద హై టెంపరేచర్ విత్స్టాండింగ్ ఇన్సులేటింగ్ మటీరియల్. ఇక్కడ 4 ఇన్సులేటింగ్ మటీరియల్స్ ఉన్నాయి, దీనిలో ఏ ఇన్సులేటింగ్ మటీరియల్ బాగుంటుంది, ఓకేనా, టెంపరేచర్ ఎక్కువ అయిపోతే కూడా ఏం ప్రాబ్లం రాకుండా ఏ మటీరియల్ ఉంది.
ఇన్సులేటింగ్ ఏ ఏ ఇన్సులేటింగ్ మెటీరియల్ బాగుంది అంటే ఇది క్వశ్చన్ అడుగుతున్నారు. సో ఇక్కడ బ్యాకలైట్ ఇచ్చాడు, వుడ్ ఇచ్చాడు, మైకా, అస్బిస్టాస్ మూడు ఆప్షన్ ఇచ్చాడు. ఓకేనా? సో దీనికి ఆన్సర్ ఏముంది? అస్బిస్టాస్ ఉంది. ఓకే, లెస్ట్ క్వశ్చన్ నెంబర్ 10. దేర్ ఆర్ టూ ఫండమెంటల్ ప్రాపర్టీస్ ఫర్ ఇన్సులేటింగ్ మెటీరియల్స్. వన్ ప్రాపర్టీ ఈస్ హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్. వాట్ ఈస్ ద అనదర్ ప్రాపర్టీ? ఇప్పుడు ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్ అంటే దానికి రెండు క్వాలిటీ ఉండాలి. ఓకేనా? అప్పుడే అది ఇన్సులేటింగ్ మెటీరియల్ చెప్తాం. ఓకే, ఫస్ట్ క్వాలిటీ ఏంటి అంటే దానికి హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్ ఉండాలి కదా, ఇది ఫస్ట్ క్వాలిటీ ఉంది. ఇంకా ఇంకా ఒకటి ఇంకా 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 ఒకటి క్వాలిటీ ఏంటి అంటే క్వశ్చన్ అడుగుతున్నారు. ఆప్షన్ నెంబర్ 1 లైన్ అడుగుతున్నారంటే హై రెసిస్టెన్స్ టు హీట్, హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్, హై హైడ్రోస్కోపిక్, హై మెకానికల్ స్ట్రెంగ్త్, ఇలా ఉంది. చూడండి, ఇప్పుడు ఇన్సులేటింగ్ హై ఇన్సులేషన్ రెసిస్టెన్స్ అంటే ఇన్సులేషన్ అంటే దానికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండాలి ప్లస్ దానికి డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉంది కదా, అది ఎక్కువ ఉండాలి. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి. డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే వైర్ పైన అది ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, దానికి ఎంత వోల్టేజ్ ఇస్తే పగిలిపోతుంది. సపోజ్ నేను 11,000 వోల్టేజ్ ఇస్తే అది కాలిపోయింది అనుకోండి, పైనది రబ్బర్, సో దానిది డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది. అలాగే అర్థమైందా? నేను 10 వోల్ట్ 100 వోల్ట్ ఇస్తే పగిలిపోతే దాని డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, ఇలా చెప్పొచ్చు. సో ఒక మంచిగా ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉండాలంటే దాని లోపల రెండు క్వాలిటీస్ ఉండాలి, ఒకటి హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఇంకా హై రెసిస్టెన్స్ ఉండాలి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి క్వశ్చన్, దీనికి గుర్తుగా పట్టుకోండి. సో క్వశ్చన్ నెంబర్ 12. విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటింగ్ టేప్ ఈస్ హ్యావింగ్ హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్? ఇప్పుడు హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ చెప్పాను కదా. ఇప్పుడు చూడండి, ఒక వైర్ ఉంది, దానికి ఇన్సులేషన్ లేదు. ఇప్పుడు దానికి ఇన్సులేషన్ లేదంటే మీరు ఒకటి టేప్ తీసుకుంటారు, ఇన్సులేషన్ టేప్ తీసుకుంటారు, దానిపైన చుట్టేస్తారు. ఓకే, ఇక్కడ 4 టేప్ ఉన్నాయి. ఇప్పుడు మంచిగా ఇన్సులేటింగ్ మెటీరియల్ ఏంటి? హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉంటుంది కదా, దానిలో మంచిగా ఇన్సులేషన్ ఏంటి అంటే క్వశ్చన్ అడుగుతున్నారు. సో దానిలో ఏముండదు, రబ్బర్ టేప్, ఫ్రిక్షన్ టేప్, పీవీసీ టేప్, వర్షనాయిడ్ క్యాంబ్రిక్ టేప్ అంట 4 ఆప్షన్ ఇచ్చారు. సో దీనిలో పీవీసీ టేప్ సూపర్ ఉంటుంది. ఓకేనా? అంటే ఇన్సులేటింగ్ టేప్ లా పీవీసీ టేప్ బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మా ఇల్లులా వైర్ వాడతారు కదా, ఇప్పుడు టీవీ కంప్యూటర్ అన్ని కనెక్షన్ చేశారు కదా, ఎలక్ట్రికల్ హౌస్ వైరింగ్ చేశారు కదా, అక్కడ కాపర్ వైర్ వాడతారు, దాని లోపల ఇన్సులేటింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, అది పీవీసీది ఉంటుంది తెలుసా, అది పీవీసీ వైర్ ఉంటుంది, అది దానిపైన ఇన్సులేషన్ పీవీసీ ఉంటుంది, ఎందుకంటే దానికి హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంగ్త్ ఉంది, ఎక్కువ వోల్టేజ్ వస్తే కాలిపోదు. రైట్, నెక్స్ట్ స్లైడ్ నెంబర్ 13. వేర్ జాయింట్స్ టు బి మూవ్డ్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ డిస్టెన్స్ ఫర్ ఎ లో కరెంట్ సర్క్యూట్ ద మోస్ట్ సూటబుల్ జాయింట్ ఈజ్. వేర్ జాయింట్స్ టు బి మూవ్డ్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ డిస్టెన్స్ ఫర్ లో కరెంట్ సర్క్యూట్. ఇప్పుడు టైప్స్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి, ఏరియల్ జాయింట్, నాటెడ్ జాయింట్, డూప్లెక్స్ క్రాస్ ట్యాప్ జాయింట్, డబల్ క్రాస్ ట్యాప్ జాయింట్, ఇలాగే చాలా జాయింట్స్ ఉంటాయి. ఒక్కొక్క జాయింట్స్ ది ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది, వేరే వేరే దగ్గర దానికి వాడతారు. సో ఇక్కడ జాయింట్స్ టు బి మూవ్డ్ విత్ ఇన్ ద స్టిప్యులేటెడ్ డిస్టెన్స్, చాలా తక్కువ డిస్టెన్స్ లా ఏ జాయింట్ వాడతారు, ఇది క్వశ్చన్ ఉంది. దీనికి ఆన్సర్ ఏముంది? ఏరియల్ జాయింట్. రైట్, ఏరియల్ జాయింట్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ స్లైడ్ నెంబర్ 14. వైర్ సాల్డరింగ్ ఈస్ డన్ ఆన్ జాయింట్స్. ఇప్పుడు చూడండి, 2 వైర్స్ ఉన్నాయి, దానికి సాల్డరింగ్ చేస్తాము, సాల్డరింగ్ ఎందుకు చేయాలి, ఇది క్వశ్చన్ ఉంది. ఇక్కడ టు ఇంప్రూవ్ ద టెన్సైల్ స్ట్రెంగ్, టు ఇంప్రూవ్ ద రెసిస్టివిటీ, టు ఇంప్రూవ్ ద డక్టిలిటీ, టు ఇంప్రూవ్ ద కండక్టివిటీ,
నాలుగు ఆప్షన్ ఉన్నాయి. సో సోల్డరింగ్ ఎందుకు చేయాలి, ఇది క్వశ్చన్ ఉంది. సోల్డరింగ్ ఎందుకు చేయాలంటే, మీరు సోల్డరింగ్ చేసిన తర్వాత అక్కడ కండక్టివిటీ పెరుగుతుంది, అర్థమైందా? కండక్టివిటీ పెరిగితే కరెంట్ పాస్ అయిపోతుంది, దానికోసం సోల్డరింగ్ చేస్తారు. ఎందుకు చేస్తారు? ఆప్షన్ నంబర్ డి, టు ఇంప్రూవ్ ద కండక్టివిటీ, రైట్? దెన్ స్లైడ్ నంబర్ 15, నేమ్ ద కెమికల్స్ విచ్ ఇస్ యూజ్డ్ యాజ్ సోల్డరింగ్ ఫ్లక్స్ ఫార్ ద ఎలక్ట్రీషియన్ సోల్డర్. ఇక్కడ చూడండి, సోల్డర్స్ ఏమి ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోల్డర్స్ ఉంటాయి. ఇక్కడ ఎలక్ట్రీషియన్ సోల్డర్ అంట అడుగుతున్నారు. ఎలక్ట్రీషియన్ సోల్డర్ అంటే 230 వోల్టేజ్, అంటే కొంచెం ఎక్కువ హీట్, కొంచెం జాయింట్స్ ఏమి ఉంటాయి కదా, కొంచెం పెద్దవి ఉంటాయి, ఓకేనా? దానికి ఎలక్ట్రీషియన్ సోల్డర్ అంట చెప్తారు. ఇక్కడ ఎలక్ట్రీషియన్ సోల్డర్ చేయాలంటే అక్కడ మనం ఫ్లెక్స్ యూజ్ చేస్తాము కదా, అది ఏ ఫ్లెక్స్ ఉంది అంట క్వశ్చన్ ఉంది, ఓకేనా? ఇక్కడ నాలుగో ఆప్షన్ ఇచ్చినాడు, జింక్ క్లోరైడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సెల్ అమోనియా రోజిన్, రోజిన్, నాలుగు ఆప్షన్ ఉన్నాయి. సో దీనిలో ఆన్సర్ ఏముంది, రోజిన్, ఓకేనా? రోజిన్ ఫ్లెక్స్ ఎలక్ట్రీషియన్ సోల్డర్ చేయాలంటే యూజ్ చేస్తారు. ఎలక్ట్రీషియన్ సోల్డర్ చేయాలంటే రోజిన్ ఫ్లెక్స్ యూజ్ చేయాలి, ఇది ఆన్సర్ ఉంది. దెన్ నెక్స్ట్ స్లైడ్ నెంబర్ 16, ఏ సబ్స్టెన్స్ యూజ్ టు డిజాల్వ్ ఆక్సైడ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆర్ సర్ఫేస్ ఆఫ్ ఎ కండక్టర్ యూజింగ్ ద సోల్డరింగ్ ప్రొసెస్ ఈస్ కాల్డ్ యాజ్. ద సబ్స్టెన్స్ యూజ్ టు డిసాల్వ్ ద ఆక్సైడ్స్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ఎ కండక్టర్ యూజింగ్ ద సోల్డరింగ్ ప్రొసెస్ ఈస్ కాల్డ్ యాజ్, ఇది క్వశ్చన్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక వైర్ ఉంది, సోల్డరింగ్ గన్ ఉంది, ఇప్పుడు మీరు సోల్డరింగ్ చేయాలి. సోల్డరింగ్ చేయకముందు మీరు ఏం చేస్తారు? సోల్డరింగ్ గన్ ఏముంది కదా, దానికి ఫ్లెక్స్ లా పెడతారు. ఫ్లెక్స్ లా పెట్టిన తర్వాత పొగ వస్తుంది, చూసారా? పొగ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంటే, అది అక్కడ పొగ వస్తుంది, తర్వాత మనం జాయింట్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ సోల్డరింగ్ చేయాలి అక్కడ పెడతాము. ఎందుకు పెడతామంటే, దాని లోపల వాటర్ ఆక్సైడ్ ఏమేమి ఉంటుంది కదా, అన్ని పోతవి, ఓకే? దానికోసం సోల్డరింగ్ ఫ్లక్స్ వాడతాము, ఓకే? దాని వైర్ లోపల ఆక్సైడ్ పోవాలంటే సోల్డరింగ్ ఫ్లక్స్ వాడతాము. ఆప్షన్ నంబర్ డి ఇస్ ద ఆన్సర్. దెన్ క్వశ్చన్ నంబర్ 17, విచ్ మెథడ్ ఆఫ్ సోల్డరింగ్ ఐరన్ ఈజ్ యూజ్డ్ ఫార్ సోల్డరింగ్ మినియేచర్ కాంపోనెంట్స్ ఆన్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ఇక్కడ చూడండి, అక్కడ మనం ఏం చేశాము, ఎలక్ట్రికల్ సోల్డరింగ్ చేశాము, ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్, పిసిబి, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఎక్కడ వాడతాము, మీరు మన కంప్యూటర్ తీసుకోండి, మీరు టీవీ తీసుకోండి, ఓకేనా, దా ఫోన్ తీసుకోండి, దాని లోపల మదర్ బోర్డ్ ఉంటుంది కదా, అది మదర్ బోర్డ్కి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అని చెప్తాము. దాని ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ పైననే రెజిస్టర్, ట్రాన్సిస్టర్, యాంప్లిఫైర్ అన్ని కాంపోనెంట్ సోల్డరింగ్ చేస్తాం మనం, ఓకే? సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, విచ్ మెథడ్ ఆఫ్ సోల్డరింగ్ ఐరన్, సోల్డరింగ్ ఐరన్ ఇస్ యూజ్డ్ ఫర్, సోల్డరింగ్ చేయాలంటే ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్లా ఏ సోల్డరింగ్ ఐరన్ వాడతారు అంట క్వశ్చన్ అడుగుతున్నారు. సోల్డరింగ్ విత్ సోల్డరింగ్ గన్, సోల్డరింగ్ విత్ టార్చ్, టెంపరేచర్ కంట్రోల్డ్ సోల్డరింగ్ ఐరన్, డిప్ సోల్డరింగ్, ఇక్కడ నాలుగు క్వశ్చన్ ఉన్నాయి. టెంపరేచర్ కంట్రోల్ సోల్డరింగ్ ఐరన్, ఇక్కడ చూడండి, ఇప్పుడు 4 types of soldering gun ఉంటాయి. ఒక గన్ ఎలా ఉంటుంది, మీరు జస్ట్ ఆన్ చేయాలి, అది హీట్ అయిపోతుంది, ఓకేనా? మీరు చాలా హీట్ అయిపోతే ఏం చేయాలి, మాన్యువల్ గా ఆఫ్ చేయాలి, ఇది ఆటోమేటిక్ కాదు. కానీ ఆటోమేటిక్ ఎలా ఉంటుంది, సపోజ్ నాకు ఒక 100 degrees టెంపరేచర్ కావాలి, సో 100 degrees వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ గా ఆఫ్ అయిపోవాలి, ఓకేనా? అలా అంటే సోల్డరింగ్ గన్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ లా వాడతారు, ఓకే? ఆప్షన్ నంబర్ సి అని చెప్తున్నారు, టెంపరేచర్ కంట్రోల్
సాల్డరింగ్ ఐరన్. ఓకే, నెక్స్ట్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. జింక్ ఈజ్ అడెడ్ బై 2% అలాంగ్ విత్ ద లెడ్ అండ్ టిన్ ఇన్ సాల్డర్స్ విచ్ ఆర్ యూజ్డ్ ఫార్. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం సాల్టింగ్ చేయాలంటే ఒక వైర్ యూజ్ చేస్తారు, ఏ వైర్ యూజ్ చేస్తారు, లెడ్ అని చెప్తారు. ఒక అల్యూమినియం అలా ఉంటది కదా, వైట్ గా వైర్ ఉంటది కదా, దానికి లెడ్ అంతా చెప్తాం మనం, LEAD లెడ్ అంతా చెప్తాం. లెడ్ లోపల ఏముంటాయి, టిన్ అండ్ జింక్ ఉంటది దాని లోపల. ఓకే, లెడ్ లోపల ఏముంటది, టిన్ అండ్ జింక్ ఉంటది. ఇక్కడ 2% జింక్ దానిలో యాడ్ చేస్తారు, అలా ఎందుకు చేస్తున్నారు అంట క్వశ్చన్ అడుగుతున్నారు. కాపర్ జాయింట్, సిల్వర్ జాయింట్, గోల్డ్ జాయింట్, అల్యూమినియం జాయింట్స్, ఈ నాలుగు జాయింట్ల జింక్ 2% వాడతారు, అది ఏ జాయింట్లా వాడతారు, ఇది క్వశ్చన్. సో అల్యూమినియం జాయింట్ చేయాలంటే 2% జింక్ వాడాలి, 2% జింక్ పెట్టాలి. ఓకేనా, దిస్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ నెంబర్ డి, అల్యూమినియం జాయింట్. దెన్ క్వశ్చన్ నెంబర్ 19, ద సాల్డర్స్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్ సాల్డరింగ్ ఈజ్. చూడండి, ఎలక్ట్రీషియన్ సాల్డరింగ్ అయింది, ప్రింటెడ్ బోర్డ్ సర్క్యూట్ సాల్డరింగ్ అయింది, ఇప్పుడు ఏముంది ఒక ఇంకొకటి సాల్డరింగ్, సాఫ్ట్ సాల్డరింగ్ అంట. ఓకేనా, సో ద సాల్డర్స్ యూజ్డ్ ఫర్ సాఫ్ట్ సాల్డరింగ్ ఈజ్ టిన్ మ్యాన్ సాల్డర్, ఎలక్ట్రీషియన్ సాల్డర్, ఫైన్ సాల్డర్, ప్లంబర్ సాల్డర్. ఇక్కడ నాలుగు సాల్డర్స్ ఉన్నాయి, సాఫ్ట్ సాల్డర్ ఏ సాల్డర్ కి చెప్తాము, ఇది క్వశ్చన్ ఉంది. ఇక్కడ ఎలక్ట్రీషియన్ సాల్డర్ ఆప్షన్ నెంబర్ బి ఇచ్చాడు, ఎలక్ట్రీషియన్ సాల్డర్. సో ఆప్షన్ నెంబర్ బి ఇస్ ద ఆన్సర్. ఓకే, ద నెక్స్ట్, విచ్ మెటల్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సాల్డర్. ఇప్పుడు సాల్డర్ అంటే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ మనం లెడ్ యూజ్ చేస్తాం కదా, ఫస్ట్ ఒక సాల్డరింగ్ అని యూజ్ చేస్తాము, ఫ్లక్స్ యూజ్ చేస్తాము, ఇంకా ఒకటి ఒక కండక్టర్ యూజ్ చేస్తాం, తెలుసా, ఇట్లా బెండ్ అయిపోతుంది, వైట్ గా ఉంటుంది, ఈజీగా బెండ్ అయిపోతుంది, దానికి లెడ్ అని చెప్తాం. ఓకే, సో విచ్ మెటల్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సాల్డర్, ఆ లెడ్ ఏముంది కదా, ఆ లెడ్ గే సాల్డర్ అంట చెప్తాం. ఆ లెడ్ లోపల ఏమేం మెటల్స్ ఉంటాయి అంట క్వశ్చన్ అడుగుతున్నారు. నేను లాస్ట్ క్వశ్చన్ లో చెప్పాను కదా, టిన్ అండ్ జింక్ ఉంటుంది, రెండు ఉంటాయి. ఓకేనా, ఆప్షన్ నంబర్ ఏ, లెడ్ అండ్ టిన్. ఓకే ఓకే, దానికి లెడ్ చెప్తాము, టిన్ అండ్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఇది ఎవ్రీ ఎగ్జామ్ లో చాలా అడుగుతున్నారు. విచ్ మెటల్ ఆర్ యూజ్డ్ ఫర్ మేకింగ్ సాల్డర్, సాల్డర్ చేయాలంటే ఏ మెటల్ వాడతారు అంట క్వశ్చన్ ఉంది. ఇక్కడ లెడ్ అండ్ టిన్. ఓకేనా, లెడ్ అండ్ టిన్ ఈ రెండు మెటీరియల్స్ వాడతారు. ఓకే, లెడ్ 60% ఉంటుంది, సారీ టిన్ 60% ఉంటుంది, లెడ్ 40% ఉంటుంది. ఓకే, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, దీనికి గుర్తు ఇది రిమెంబర్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దాం మనము. సో దీని ఆన్సర్ ఆప్షన్ నెంబర్ ఏ. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21, ద కాంపోజిషన్ ప్రపోజిషన్ ఆఫ్ టిన్ అండ్ లెడ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రీషియన్ సాల్డర్ ఈజ్. ఇప్పుడు చెప్పాను కదా, అది సాల్డర్ అంటే ఆ వైర్ కి సాల్డర్ అంటే చెప్తాం మనం. ఓకే, దానిలో కాంపోజిషన్ టిన్ ఎంత ఉంటుంది, లెడ్ ఎంత ఉంటుంది, ఇది క్వశ్చన్ ఉంది. ఇక్కడ నేను చెప్పాను కదా 60-40 అంట. ఓకే, ఆప్షన్ నెంబర్ బి 60-40, టిన్ 60% ఉంటుంది, లీడ్ 40% ఉంటుంది. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్, దీనికి గుర్తుకు పట్టుకోండి, ఇది ఎవరి ఎగ్జామ్ లా వస్తుంది. ఓకే, ఇది కూడా సేమ్ క్వశ్చన్ ఉంది, ద ప్రపోజిషన్ టిన్ 60-40. ఓకేనా, ఆప్షన్ నెంబర్ ఏ ఇస్ ద ఆన్సర్, సేమ్ క్వశ్చన్. ద కాంపోజిషన్ ఆఫ్ టిన్ అండ్ లెడ్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ సోల్డర్స్ ఆర్ 60-40, ఇది కూడా సేమ్ క్వశ్చన్. ఓకే, విచ్ టైప్ ఆఫ్ సాల్డరింగ్ ఫ్లక్స్ ఈ సూటబుల్ ఫర్ సాల్డరింగ్ జింక్ మెటల్. ఇక్కడ జింక్ మెటల్, ఇప్పుడు అల్యూమినియం మెటల్ ఉంది, కాపర్ మెటల్ ఉంది, మెటల్ ఉంది, జింక్ మెటల్ ఉంది. సో జింక్ మెటల్ కి సాల్డరింగ్ చేయాలంటే అది సాల్డర్ ఏముంది కదా, టిన్ అండ్ లెడ్ యూజ్ చేస్తాము కదా, ఇక్కడ జింక్ మెటల్ కి ఏ సాల్డర్ వాడతాము. ఇక్కడ సాల్డర్ అంటే మటీరియల్, సాల్డర్ గన్ అంటే అది గన్. ఓకేనా, సో ఇక్కడ జింక్ మెటల్ కి సాల్డర్ చేయాలంటే
ఏ సోల్డర్ వాడతాము. సోల్డర్ అంటే టిన్ లెడ్ ఉంది కదా, అలాగే జింక్ లా జింక్ కి సాల్టింగ్ చేయాలంటే ఏ మెటల్ వాడతాం, ఇది క్వశ్చన్ ఉంది. హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఓకేనా, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వాడతాం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, ఓకేనా. సాల్డరింగ్ ఫ్లక్స్ అంట అడుగుతున్నారు, సాల్డరింగ్ అంటే అయిపోయింది, ఇది క్వశ్చన్ ఏం అడుగుతున్నారు, సాల్డరింగ్ ఫ్లక్స్. ఇక ఫ్లక్స్ యూజ్ చేస్తాం కదా మనము ఎలక్ట్రీషియన్ సాల్డర్ కి, ఎలక్ట్రీషియన్ సాల్డరింగ్ చేయాలంటే మనం రైజిన్ ఏముంది కదా, రైజిన్ ఫ్లక్స్ వాడతాం, రైజిన్ కదా అది, నేను లాస్ట్ లో చెప్పాను కదా రైజిన్ అనుకుంటా, ఓకేనా. సో ఇక్కడ జింక్ మెటల్ కి సాల్డర్ చేయాలంటే మనము హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఫ్లక్స్ వాడతాం, ఓకే, క్లియర్ అయింది కదా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ టైప్ ఆఫ్ ఫ్లక్స్ ఈజ్ యూజ్డ్ ఫార్ కోర్స్ సాల్డర్. చూడండి, జింక్ సాల్డర్ అయిపోయింది, ఎలక్ట్రీషియన్ సాల్డర్ అయిపోయింది, ఇంకా ఒకటి ఏముంది, కోర్స్ సాల్డర్. కోర్స్ సాల్డర్ చేయాలంటే ఏ ఫ్లక్స్ వాడతాము, ఇది క్వశ్చన్ ఉంది. సోలా అమోనియా రిజైన్, ఓకేనా, సోల్ అమోనియా రిజైన్ ఫ్లక్స్ వాడతాం ఎక్కడ, కోర్స్ సాల్డర్ చేయాలంటే, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 26, ఎక్స్పెన్షన్ ఆఫ్ ఎస్ఎండి. ఎస్ఎండి అంటే ఏంటి, ఓకే, దీని ఫుల్ ఫామ్ ఏంటి, ఇది క్వశ్చన్ అడుగుతున్నారు. సర్ఫేస్ మౌంట్ డివైస్, ఎస్ఎండి అంటే సర్ఫేస్ మౌంట్ డివైస్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ సర్ఫేస్ మౌంట్ డివైస్ ద వాటేజ్ రిక్వైర్డ్ ఫార్ సాల్డరింగ్ ఐరన్ ఈజ్. సర్ఫేస్ మౌంట్ డివైస్, ఇప్పుడు చూడండి ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ ఉంది, దానిపైన సర్ఫేస్ మౌంట్ డివైస్ చేయాలి, ఏమో ఒక డివైస్ దానిపైన పెట్టాలి అంటే, ఇక్కడ వాటేజ్ ఏం వాడతాం కదా, వాటేజ్ మన సాల్డరింగ్ ఐరన్ వాడతాం కదా, సాల్డరింగ్ ఐరన్ దాని వాటేజ్ ఎంత ఉండాలి అంట క్వశ్చన్ అడుగుతున్నారు, ఓకేనా. సో దీని ఆన్సర్ ఏంటి, 15 to 25 వాట్, ఓకేనా, ఆప్షన్ నంబర్ బి ఇస్ ద ఆన్సర్. ఎక్కువ ఇంపార్టెంట్ లేదు కానీ ఓకే, మీకు కొంచెం నాలెడ్జ్ గా ఉండాలి. క్వశ్చన్ నంబర్ 28, విచ్ మటీరియల్ ఇస్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ కరెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు నాలుగు మటీరియల్ ఇచ్చాడు, నాలుగు మటీరియల్ లా ఏ మటీరియల్ లా ఏ మటీరియల్ గుడ్ కండక్టర్ ఉంది, ఇది క్వశ్చన్ అడుగుతున్నారు. రబ్బర్ లా కరెంట్ పోదు, ఇది ఇన్సులేటర్ ఉంది, ఎబోనైట్ ఇన్సులేటర్ ఉంది, బేకలైట్ కూడా ఇన్సులేటర్ ఉంది, సో ఈ మూడు లా కరెంట్ పోదు. ఎక్కడ కరెంట్ పోతుంది, కాపర్ లోపల కరెంట్ పోతుంది, దానికోసం ఆప్షన్ నంబర్ బి ఇస్ ద ఆన్సర్. దెన్ క్వశ్చన్ నంబర్ 29, ఏ సాలిడ్ సబ్స్టన్స్ ఆర్ కండక్టర్ ఆర్ ఎన్ ఇన్సులేటెడ్ కండక్టర్ సబ్జెక్ట్ టు టెన్సైల్ స్ట్రెస్ విత్ ఆర్ వితౌట్ స్క్రీన్ ఈజ్ కాల్డ్, ఇది ఆప్షన్ నంబర్ సి ఇది. ఇప్పుడు వైర్ అని చెప్తాం కదా మనము, వైర్ ఎలక్ట్రికల్ వైర్ అని చెప్తాం, ఎలక్ట్రికల్ వైర్ అంటే ఏంటి, ఇది డెఫినేషన్ ఇది. ద సాలిడ్ సబ్స్టన్స్ ఆర్ కండక్టర్ ఆర్ ఇన్సులేటెడ్ కండక్టర్ సబ్జెక్ట్ టు టెన్సైల్ స్ట్రెస్ విత్ ఆర్ వితౌట్ స్క్రీన్ ఇస్ కాల్డ్, అంటే ఇట్లా ఇట్లా చేస్తే టెన్సైల్ స్ట్రెంత్ ఉండాలి, స్ట్రెస్ ఉండాలి, ఇట్లా పోతే ఇట్లా 1/2 ఆకుండా చూడాలి, ఓకేనా, కొంచెం మంచిగా ఉండాలి, అప్పుడే దానికి వైర్ అంట చెప్తాం, ఇది క్వశ్చన్ నంబర్ 29. క్వశ్చన్ నంబర్ 30, ఏ సాలిడ్ సబ్స్టెన్స్ ఈ సబ్జెక్ట్ టు టెన్సైల్ స్ట్రెంత్ విత్ ఆర్ వితౌట్ స్క్రీన్ ఇస్ కాల్డ్ వైర్. ఆల్రెడీ చెప్పాను కదా, విత్ ఆర్ వితౌట్ ద స్క్రీన్ అంటే ఇన్సులేషన్ ఉండొచ్చు, ఇన్సులేషన్ లేకుండా కూడా దానికి మంచిగా టెన్సైల్ స్ట్రెంత్ ఉండాలి, అప్పుడే దానికి మనం వైర్ అంట చెప్తాం, ఓకే. క్వశ్చన్ నంబర్ 31, ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇన్సులేటింగ్ మటీరియల్ ఈజ్. నేను చెప్పాను కదా ఇన్సులేటింగ్ మటీరియల్ అంటే హై రెసిస్టెన్స్ ఉండాలి, హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంత్ ఉండాలి, ఓకే. ఇక్కడ నాలుగు మూడు ఆప్షన్లు ఏముంది, హై డైఎలెక్ట్రిక్ స్ట్రెంత్, ఓకే, ఆప్షన్ నంబర్ సి ఇస్ ద ఆన్సర్. దెన్ 32, ద ఇన్సులేటింగ్ మటీరియల్ యూజ్డ్ ఇన్ బిట్వీన్ ద కమ్యుటేటర్ సెగ్మెంట్ ఈజ్. మైకా యూజ్ చేస్తారు, ఇప్పుడు కమ్యుటేటర్ ఉంది కదా, జనరేటర్ లా కమ్యుటేటర్ ఒక వస్తుంది, ఓకేనా, అది జనరేటర్ టాపిక్ ఎప్పుడు వస్తుంది నేను చాలా ఈజీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమ్యుటేటర్ అంటే రెండు కాపర్ బార్ ఉంటాయి, రెండు కాపర్ బార్ మధ్యలా మిడిల్ లా ఇన్సులేషన్ మటీరియల్ వాడతారు, ఆ ఇన్సులేషన్ మటీరియల్ ఏంటి అంటే ఇది క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ ఆన్సర్ ఇస్ ద మైకా, మైకా యూజ్ చేస్తారు అక్కడ, ఓకేనా.
Then question number 34. Which one of the following insulating material belongs to class E insulation? ఇక్కడ ఇన్సులేషన్ లో చాలా క్లాస్ ఉన్నాయి, క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ ఇ, ఎఫ్ ఇలా ఉంటాయి. ఓకేనా, ఎఫ్ అంటే 180 డిగ్రీ టెంపరేచర్ ఇలా ఉంటది. ఇక్కడ క్లాస్ ఈ ఇన్సులేషన్ మటీరియల్ ఉంది. సో క్లాస్ ఈ ఇన్సులేషన్ మటీరియల్ లా ఏ ఇన్సులేటర్ వస్తుంది అంట క్వశ్చన్ ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఉంది. ఓకేనా, ఒక క్లాస్ ఇ, ఒక క్లాస్ ఎఫ్. ఓకేనా, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఓకేనా, క్లాస్ ఇ అంటే లెదరాయిడ్ పేపర్, లెదరాయిడ్ పేపర్ వస్తుంది. ఓకేనా, గ్లాస్ రాదు, సిలికాన్ ఎలాస్టర్ రాదు, కాటన్ కూడా రాదు. ఓకేనా, లెదరాయిడ్ పేపర్ వస్తుంది, పేపర్ క్లాస్ ఈ ఇన్సులేషన్ లో వస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకా క్లాస్ ఎఫ్ మైకా వస్తుంది అక్కడ. ఓకేనా, విచ్ టైప్ ఆఫ్ ఇన్సులేటింగ్ టేప్స్ ఆర్ అవైలబుల్ ఇన్ షీట్స్ అండ్ రోల్ అండ్ యూజ్డ్ ఫర్ మోటార్ కనెక్టింగ్ లిడ్స్? ఇప్పుడు మోటార్ వైండింగ్ చేస్తాము కదా మనము, అక్కడ ఇన్సులేటింగ్ టేప్ వాడతాం. ఓకేనా, వైండింగ్ చేసిన తర్వాత ఒక స్లీవ్ పెడతాం కదా, ఇన్సులేషన్ ఓకే కనెక్టింగ్ లీడ్ లీడ్ ఉంటుంది. అక్కడ ఏ ఇన్సులేషన్ టేప్ వాడతాం అంట అడుగుతున్నాం. ఓకేనా, వార్నిషైడ్ క్యాంబ్రిక్ టేప్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వార్నిషైడ్ క్యాంబ్రిక్ టేప్, ఇప్పుడు మీరు మోటార్ వైండింగ్ చేస్తారు, వైండింగ్ చేసిన తర్వాత అక్కడ లాస్ట్ లా వైర్ వస్తాయి కదా, 3 ఫేస్ అంటే 3 వైర్ వస్తాయి, 6 వైర్ వస్తాయి కదా, దానికి టేప్ ఏమో చుడతాం కదా మనం, ఏ టేప్ ఉంటది అక్కడ అంట క్వశ్చన్ అడుగుతున్నారు. వార్నిష్డ్ అంటే దానిలో వార్నిష్ పెడతారు, వార్నిష్డ్ క్యాంబ్రిక్ టేప్ ఉంటది. ఓకేనా, ఇది గుర్తు పట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఉంది, వార్నిష్డ్ క్యాంబ్రిక్ టేప్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ విఐఆర్ ఈజ్? ఓకేనా, ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇది విఐఆర్ అంటే ఏంటి? వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్. ఓకే, విఐఆర్ అంటే వల్కనైజ్డ్ ఇండియన్ రబ్బర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అయిపోయినాయి క్వశ్చన్. సో ఫ్రెండ్స్, మీకు నా ఛానల్ నచ్చితే అక్కడ లైక్ బటన్ ఉంటుంది, దానికి లైక్ బటన్ కొట్టాలి మీరు. అక్కడ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ కూడా చేయాలి. ఓకేనా, మీ ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే అక్కడ షేర్ ఆప్షన్ ఉంటుంది, షేరింగ్ కూడా చేయాలి. ఓకే, సో ఫ్రెండ్స్ మీకు ఏమైనా నాకు సజెషన్ ఇవ్వాలి అంటే అక్కడ కమెంట్ సెక్షన్ రాయండి. మీరు ఇక్కడ కమెంట్ లైక్ పెడతారు కదా, లైక్ బటన్ పెడతారు, కమెంట్ రాస్తారు, ఇట్లా రాస్తే ఏమైపోతుంది అంటే నాకు కొంచెం డబ్బులు కూడా వస్తాయి, ఇంకా కొంచెం నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా, ఆ బాబు ఎవరైనా చదువుతున్నారు, నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ గా ఎక్కువ వీడియోస్ అప్లోడ్ చేయాలంటే వస్తుంది కదా. ఓకే, సో దానికోసం లైక్ బటన్ కొట్టండి, నా ఛానల్ లా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఓకే అండి, బెస్ట్ ఆఫ్ లక్. నెక్స్ట్ నేను దీనిపైన ఇంకా వీడియో పెడతాను. ఓకే, పార్ట్ 3 పెడతాను.